ప్రేమ పెళ్లి, మధ్యలో భర్త మీద మోజు మళ్లిన ఆమె ప్రియుడి వల్ల చిక్కింది. ఇంట్లో పిల్లలున్నారని చెప్పి తన ప్రియుడిని బయట కలిసే ప్రయత్నం చేసింది. తర్వాత ఏం జరిగింది తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. హైదరాబాద్ బల్కంపేటకు చెందిన మహేష్ ఎస్ఆర్ నగర్ లో ఒక స్పా సెంటర్ నిర్వహిస్తున్నాడు. దీంతో పాటు సీసీ కెమెరాల వ్యాపారం కూడా చేసేవాడు. మహేష్ కు సీసీ కెమెరాల వ్యాపారం చేసేటప్పుడు చంద్రశేఖర్ అనే టెక్నీషియన్ పరిచయమయ్యాడు. ఈ పరిచయంతో చంద్రశేఖర్ తరచూ మహేష్ ఇంటికి వచ్చేవాడు. ఈ పరిచయం కాస్త మహేష్ భార్యతో వివాహేతర సంబంధానికి దారితీసింది. పిల్లలిద్దరికీ వేసవి సెలవులు కావడంతో ఇంట్లోనే ఉంటున్నారు. దీంతో ప్రియుణ్ణి పిలిపించి బయటకు బయలుదేరింది. సరిగ్గా ఇదే సమయంలో ఇంటికి బయలుదేరిన మహేష్ కు భార్య ఎవరితోనూ బయటకు వెళ్లడం కనిపించింది. తన భార్యను రహస్యంగా వెంబడించాడు మహేష్. భార్య వెనకాలే వెళ్లిన మహేష్ కు మైండ్ బ్లాంక్ అయ్యింది. నెక్లెస్ రోడ్లోని ఒక పార్కులో ఈ ప్రేయసి ప్రియులు సెటిల్ అయ్యారు. అక్కడ అమర ప్రేమికుల్లా మారిపోయారు. తన భార్య పరాయి మగాడితో సరస సల్లాపాల్లో మునిగి తేలడం చూసి భర్త రక్తం మరిగిపోయింది. దీంతో వాళ్ళిద్దరూ క్లోజ్ గా మూవ్ అవుతున్న సీన్స్ తన సెల్ఫోన్ ద్వారా చిత్రించి పోలీస్ కంప్లైంట్ చేశాడు. ఇదంతా గమనించిన భార్య భర్తకి ఎదురు తిరిగింది. తన రాసలీలల బండారం బట్టబయలు చేశాడన్న కసికొద్దీ పిల్లల్ని కొట్టింది. అక్కడితో ఆగకుండా తన వివాహేతర సంబంధం బయటపెట్టిన భర్తపై రివర్స్ కౌంటర్ ఇచ్చింది. ఇతడు తనను అదనపు వరకట్నం తెమ్మంటూ వేధిస్తున్నాడంటూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. దీంతో భర్తను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 15 ఏళ్ల క్రితం తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, అలాంటి భార్య తనను ఇప్పుడు మోసం చేసిందని, తన ప్రియుడితో కలిసి రాసలీలలు సాగించిందని భర్త కంప్లైంట్ చేయడంతో ప్రియుడు చంద్రశేఖర్ ను సైతం అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఇప్పుడు ఆమె మీద అనుమానం పడి వేధిస్తున్నాడు, నన్ను నిత్యం వేధిస్తున్నాడు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద మేము కేసు రిజిస్టర్ చేసినాం. కేసు రిజిస్టర్ చేసి మహేష్ని అదుపులో తీసుకుని తదుపరి చర్యకి కోర్టుకు ప్రొడ్యూస్ చేశాం. ఆ అమ్మాయి నేను కౌన్సిలింగ్ పోను, నాకు ఇంట్రెస్ట్ లేదని క్లియర్గా రాసివ్వటం మూలన చేశాం. అది ప్రొసీజర్ ప్రకారమే చేశాము. 498 అరెస్ట్ చేసి కోర్టుకు పంపించాం. ఇంతకీ ఈ ఇద్దరిలో తప్పెవరిదంటే, మారిన చట్టాల ప్రకారం మహిళ ఎవరితోనైనా సంబంధాలు నెరపొచ్చు. చెన్నైలో జరిగిన ఒక ఉదంతంలో భర్త పోలీసులకు కంప్లైంట్ చేయగా భార్యను ప్రియుడితో కలిపి పంపారు స్థానిక పోలీసులు. మరి ఈ కేసులో ఎలాంటి ఎడ్జ్ తీసుకుంటారో చూడాలి.